అంటే ఇప్పుడు ఈ రకంగా ఎవరిని మాట్లాడినా ఇప్పుడు మీరు ఇప్పుడు అంటే దా కొట్టారు సరే సహించలేక మరి అసలు బయట వాళ్ళని అంటే బయట వాళ్ళు కూడా ఊరుకోరుగా వాళ్ళు ఎప్పుడూ అసలు నా బయట వాళ్ళకి అది తెలియదు కదా పక్కన వాళ్ళ గురించి వాళ్ళని తిడుతుందని తెలియదుగా వాళ్ళు చూడరు కదా అయితే ఇప్పుడు ఒకటే కాలనీలో ఉన్న వాళ్ళని తిడితే తెలుస్తుంది కదా మీ ద్వారా వేరే కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు షాలవ దగ్గర ఖాళీ కూడా చేయించారు రహీమత్ నగర్ లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడింది కాబట్టి వాళ్ళు ఖాళీ చేయించారు ఆమె ప్రతి ఒక్కరితో గొడవైనట్టు ఇదే నేను చెప్పడం వాళ్ళ సొంత సమ్ముడు రానివాడు దగ్గరికి కూతురు రానివ్వదు అల్లుడు రానివాడు రాకేష్ మాస్టర్తో త్రీస్ ఉన్నది ఆయన గెంటేశాడు రాకేష్ మాస్టర్ తర్వాత ఎక్కువగా నాతో తిరిగింది నేను కూడా ఇప్పుడు ఆమెను బాయ్కాట్ చేసేసాను ఇంకా ఈ వీళ్ళతో తిరిగేది ఈమెతో ముష్కాన్తో ఈవెంట్లు అవే తిరగడం అంటే ఇంకేం మీనింగ్ లేదు అందరూ భారత్ అని నెల్లూరు ఆమెతో కొన్నాళ్ళు ఉంది ఆమె ఎవరితో ఉంటే కాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది కానీ మీ దగ్గర ఉన్నప్పుడు అసలు ఆమె మైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుండేది అసలు నా దగ్గర కూడా యాక్షన్ చేసేస్తుంది మొత్తం ఏడ్చేస్తుంది ఇంకా ఇలాగా నేర్చేస్తుంది కానీ ఆ వీడియో చూసి నేను షాక్ అయిపోతుంది వీడియోలో ఏమంటుంది నా అంతటి వాళ్ళే లేరు నేను పెద్ద రాజు కుటుంబం నుండి వచ్చాను నాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది నేను చాలాసార్లు ఆమెకి వార్నింగ్ ఇచ్చాను నీకు ఏం ఆస్తుంది నువ్వు ఇట్లా అంటున్నావని మీ ఊరు ఒకసారి నేను వచ్చి చూశాను నీకేం లేదు అసలు నీకు సొంత ఇల్లు లేదు ఒక సెంటు భూమి లేదు ఒక తులం బంగారం లేదు ఏం ఆస్తి బ్యాంకులో 1000 రూపాయలు లేవు ఎప్పుడు మా నా దగ్గరకు వచ్చి అడుక్కుంటుంది 100 ఇవ్వా 200 ఇవ్వా ఇప్పుడు లల్లి గారు చెప్పినట్టు ఇట్లా ఫలానా అబ్బాయిలతో ఇట్లా చేస్తుంది నగ్నంగా చూశాయని చెప్పింది కదా మీరు లేనప్పుడు మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో అట్లా ప్రయోగాలు చేసిందా ఆ విషయం అయితే నాకు తెలియదండి దానికోసం మాట్లాడు కానీ దొంగతనాలు చేస్తుందని అయితే నాకు తెలుసు రాకేష్ మాస్టర్ చెప్పారు తర్వాత ఆడవాళ్ళు తిడుతుంది పిల్లలు తిడుతుంది అవన్నీ తెలుసు మరి ఇట్లా చేసిందని ఇప్పటివరకు నాకు చెప్పలేదు ఎప్పుడు చెప్పేవాళ్ళు నాకు ఆ విషయం వాళ్ళ గురించి మనం చెప్పడం తప్పు తమ్ముడు అన్ని అంటారు కదా నన్ను అట్లాంటి విషయాలు చెప్పదు చెప్పదు చెప్పలేదు కానీ మరి రాకేష్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లారా ఆయన ఉన్న రోజుల్లో ఎప్పుడన్నా ఆమె ఇప్పుడు ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ ఆమె విడిపోయినాక ఏం పరిచయం అయింది ఓకే వాళ్ళిద్దరు కలిసి ఉన్నాడు ఏం పరిచయం లేదు చెప్పండి విశాల్ మాస్టర్ కానీ రాకేష్ మాస్టర్ మీరు కూడా పరిచయం మాస్టర్ కి ఏమన్నారు మాస్టర్ ఇలా ఉంది మాస్టర్ అంటే పోనీ అమ్మ వదిలే పోనీ అది అటువంటిదే నాకు తెలుసు అది అటువంటిదే అనేవారు కానీ ఇప్పుడు ఆడబిడ్డలు తిడితే ఆయన మెడబెట్టి గెంటేసినట్టు తిడుతుందంటే ఏమన్నాడు నువ్వు కూడా యాక్షన్ తీసుకో మీడియా అది పోలీస్ పరంగా తీసుకోమా కంప్లైంట్ పెట్టు కేసు పెట్టు అన్నారు అన్నారు ఆయన కూడా లీగల్ గా వెళ్ళమ్మా లీగల్ వద్దు లీగల్ గా వెళ్ళన్నారు మీ ఇద్దరికి ఏమన్నా ఇల్లీగల్ కనెక్షన్ కలిపిందా అయ్యో ఆ వీడియోస్ ఉన్నాయి కదా సీకేవ్ నువ్వు వాళ్ళకి చెప్పగనిపించిందని రేలలేదా అది నాకేవా చాలా గలీజ్ మాటలు చాలా అమ్మన పూతులు మేము తండ్రి కూతురు రిలేషన్లో ఇప్పుడు అన్న అని నాకు చెల్లెని ఎట్లా పిలుస్తాడో అట్లా మాస్టర్ కూడా ప్రతి వాళ్ళకి బిడ్డ అని పిలుస్తాడు మా ఇద్దరికి వెళ్ళిన రోజే పెట్టేసింది వీడియో ఒక ఖచ్చితంగా ఒక 25 రోజులు పెట్టింది ఆ టాపిక్ కానీ ఇప్పుడు మొత్తం నిన్న జరిగిన గొడవతో ఆమె ఇవన్నీ ఆపుతుంది అనుకుంటారా లేకపోతే ఇంకా ముందు ముందు కుక్క తోక వంకర అందుమంది అది ఎప్పుడు కుక్క తోక అసలు ఎప్పుడు కూడా తిన్నగా రాదు ఈమె కూడా అదే చెప్తున్నాను కుక్క తోక వంకర ఆపితే మంచిది అండి లేకపోతే నాలాంటి చాలా మంది తయారవుతారు ఏ దాడి నాలాంటి ఇంకా తయారవుతారు ఏం లేదు ఇంకా ఇలానే అవుతా ఉంటది ఇంకా పోలీసులు కూడా ఇంకా యాస్టకు వచ్చేసి వాళ్ళు కూడా ఏ పో అని వాళ్ళు కూడా వదిలేసుకుంటారు ఇంకా ఇది వినట్లేదని లేకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకుని మంచి యాక్షన్ తీసుకుంటారు కానీ మరి ఇప్పుడు ఒకవేళ మీ అమ్మాయిని అసలు ఒక చిన్న పాపను పట్టుకొని 10-13 ఏళ్ల పాపను పట్టుకొని అంత వల్గర్గా మాట్లాడింది నిజంగా అంటే ఒక ఆడ మనిషి అయి ఉండి ఒక ఆడపిల్ల గురించి చిన్నపిల్ల గురించి అట్లా మాట్లాడడం అనేది కూడా ఆమె కూడా ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు పెళ్లిడికి ఇచ్చిన మనవరాళ్ళు వాళ్ళు ఎవరైనా క్యారెక్టర్ అసెస్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆమెకి అంటే వాళ్ళ మనవరాళ్ళు అయితే ఒకట ఎదుటి వాళ్ళ పిల్లలు అయితే ఒకట ఇంకోటి నా బిడ్డని ఇంత చెడ్డ మాట మీకు నైట్ నేను నా వీడియో ఇచ్చాను కదా ఆమె అన్నమాట వీడియో ఆ వీడియో కన్నా ముందు ఇంకోటి కూడా ఏమనింది అది అప్పుడు కూడా నేను వదిలేసిన నీ బిడ్డ ఏంటి 1 గంటకి 2 గంటలకి ఈ సందు నుంచి ఆ సందు దాకా ఫోన్లు మాట్లాడుకుంటూ తిరుగుతుంది అంట నా పిల్ల 13 ఏళ్ళ పిల్ల 1 గంట రాత్రి గల్లీలో ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతుంది అండి చెప్పండి మీరే మా పిల్ల స్కూల్కి వెళ్తే ట్యూషన్కి వెళ్తుందా ఇంట్లో రాసుకునేదాకానే ఆమెకి 10:30 అయిపోతుంది మమ్మీ అన్నం పెట్టి అక్కడే తిని అక్కడ బ్యాగ్ దగ్గర పడుకుంటుంది ఆ బిడ్డ మీ పాపకు ఫోన్ ఉందా మొబైల్ స్మార్ట్ లేదు లేదు మా ఫోన్ నా ఫోనే నా ఫోనే ఏం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది కొంచెం ఈ గొడవల వల్ల ఆమె మాట్లాడే మీకు ఇచ్చిన వీడియో చాలా వైరల్ అయింది అది దానివల్ల స్కూల్లో కూడా కొంచెం తెలిసింది స్కూల్లో ఎలా తెలిసిందంటే ఈ ముసలిది నాకు ఎక్కువ టచ్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఛానల్ ఇది అని ఈ మా పాప పంపించడం జరిగింది వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు కదా అందరికీ ఈ మాటలు వెళ్తున్నాయి వాళ్ళు కొంచెం తగ్గించి లల్లి కూతురు ముండా అండి లల్లి ఎలా లంజనే దాని కూతురు కూడా ముండా దాని కూతురుకి బాగా వీడియోలోకి తెచ్చేస్తుంది తెచ్చేసి వంపులు సొంపులు దాని కూతురు వంపులు సొంపులు చూపించేసుకుంటుంది లల్లి ముండా అండి అంటుంది లల్లి అని పేరు పెట్టిన వీడియో నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు వినిపించమన్నా ఇమ్మన్నా ఇస్తారు
లల్లీ కూతురు ఉండంది దాని కూతుర్ని వంపుల సంపుల్ చూపించి వీడియోలో దించేస్తుంది ఈ ఈ చేపించడానికి అన్నది తప్పు కదా మరి మీ పాపని స్కూల్లో ఇప్పుడు పాపకి మార్చాలి ఎందుకంటే పిల్లలు కొంచెం చిన్న చిన్న పిల్లలు మా మమ్మీ అమ్మతో మాట్లాడొద్దన్న అట్లా అట్లా మాట్లాడుకుంటున్నారంట అది ఆమెకి కొంచెం బాధేస్తుంది లోపల అట్లా అనేసి కూడా ఆమె వెళ్ళట్లేదు కానీ మరి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఏంటి మరి నెక్స్ట్ మీరే అంటే వీడియోల పరంగానా పెట్టుకుంటే పెట్టుకొని ఇవ్వండి నాలాంటి చెప్తున్నాను కదా నాలాంటి లల్లీలు ఇంకా రెడీ అవుతారు ఇప్పుడు నాకు చూసి చాలా మందికి ధైర్యం వచ్చింది ఈ ముసల్దానికి ఊరికి వదలకూడదని నాకన్నా ముందు ఆమెను కొట్టడం చాలా ఆలోచించారు చాలా మంది ఇప్పుడు చాలా మందికి డేర్ వచ్చింది దీని ఊరికి వదలకూడదని నాలాంటి ఇంకా చాలా మంది తయారవుతారు అంటే నిన్న మీరు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడే నా కూతురికి న్యాయం జరిగింది అని నేను అనుకుంటున్నా నేను ఇక్కడ రావడానికి సిద్ధమేనా అన్నారు మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా అది ఇప్పుడు ఏదైతే ఆమె అనటం అనేది ఆగలేదు అనుకోండి మీ కూతురికి న్యాయం జరిగినట్టు ఎట్లయితుంది అవ్వదు అప్పుడు మేము ఇప్పుడు ఏం స్టెప్ చేయాలో అప్పుడు అప్పుడు ఇంకో స్టెప్ వేస్తాం కదా ఇప్పుడు చెప్పం కదా అది మేము చేసి చూపిస్తాం లేదు చేయలేదు ఏంటిది మీతో ఎందుకు గొడవ ఎందుకు మామూలుగా సెటిల్ చేసుకుందాం అని చెప్పారు యూట్యూబ్ ఛానల్ అన్ని ఇంకే సపోర్ట్ చేస్తున్నాయండి నాకు చాలా మంది కాల్ చేశారు మా టీం అంతా మా సోషల్ మీడియా టీం అంతా ఉప్పల్ బాలు కూడా మాట్లాడాడు ఏమిటో మాట్లాడాడు కదా అవును మాట్లాడాడు నా సపోర్ట్ నీకే ఫుల్ గా ఉండాలి అందరూ బషీర్ మాస్టర్ గాని గుంటి నాగరాజు గాని అందరూ సపోర్ట్ చేస్తామంటున్నారు ఏ ఒక్కళ్ళు కూడా పోని అమ్మ అనట్లేదు అందరూ తిడుతున్నారు ఓకే ఇప్పుడు ప్రధానంగా ఆమె వెనకుండి నడిపించేది అయితే ఇప్పుడు మీరు చెప్పి నా పేరు అతనే కదా ఆయనకి అసలు నేను నిన్నకన్నా మున్న ఆయన మీదనే నాకు నమ్మకం ఉండేది కానీ నాకు ఈ నిన్న మార్నింగ్ 11 తర్వాత నాకు కన్ఫర్మ్ వచ్చేసింది నిన్న మధ్యాహ్నం తర్వాత ఈయననే అంత నడిపిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది ఎవరితోటి ఏం మాట్లాడాలి ఇంకా ఆయన నిలువెత్తు నుంచోని నా అమ్మ నేను సపోర్ట్ చేస్తా నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టు ద్వారా న్యాయం చేసుకుంటామండి అక్కడ న్యాయం జరగడానికి ఏముంది ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా ఉన్నాడు కదా మళ్ళీ ఆయన కూడా న్యాయం దగ్గర నుంచి ఏదో ఏమంటారు చట్టం గురించి మాట్లాడే ఆయనే కదా మరి ఆయనకు అర్థం కాలేదన్న మైనర్ కూతురు తిట్టడం తప్పని ఆయనకు తెలియదా తెలుసు కదా మరి ఎలా ఇలా ఆమెను గెలిపిద్దామని చూస్తున్నారు తప్పు కదా మరి నిన్న మీరు ఆయన మీద కూడా పెట్టారా పేరు కేసు ఆయన కూడా పెట్టారా లేదు మేము రాయించేసిన తర్వాత వచ్చాడు ఆయన మేము రాయించేసిన తర్వాత వచ్చాడు ఏం లేదు మేము నా కూతురు మీద రాయించా నాకు ఒకటే ఉంది నా కూతుర్ని తిడుతుంది దాని మీదే రాయించాను అంతే దాని మీదే నా బిడ్డ బాధ అండి నా పిల్ల చదువుకునే ఏజ్ ఇప్పుడు నా బిడ్డ చదువుకి వెళ్తుంటే కూడా మిగతా ఫ్రెండ్స్ గుంపు కలిసేసి గుసగుసు మాట్లాడుకుంటుంటే నా పిల్ల ఒక బెంచ్ మీద కూర్చుంటే చాలా బాధ ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ కోసమే ఫ్రెండ్స్ గుసగుసు మాట్లాడితేనే పిల్లలకు బాధ ఇది పెద్ద విషయం ఇది మా మమ్మీ ఆమెతో మాట్లాడుతుంటాను ఇంకో అమ్మంటారు అవును మా మమ్మీ కూడా అనింది అమ్మ మా డాడీ ఆమె దగ్గర కూడా కూర్చోవద్దాను అట్లాంటివి అంటే గుండెకి నొప్పి అయ్యి ఆ మాటలు వినలేక వెళ్ళట్లేదు మా బిడ్డ నువ్వు వచ్చినప్పుడు ఇంట్లో ఉందా లేదా ఇంట్లోనే ఉంటుంది వెళ్ళట్లేదు